కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించండి సిఐటియు డిమాండ్. జిల్లాలో గ్రామీణ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణం బకాయిలు చెల్లించకపోతే సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించాం. సుమారు 14 నెలల నుండి జీతాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అధికారులు కాంట్రాక్టర్లు మాత్రం వీరి విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కరోనా సమయంలో కూడా ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా కృషి చేసిన వీరి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల నుండి తాము అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలో పాల్గొంటామని అప్పుడు గ్రామాల్లో ప్రజలు త్రాగునీటి ఎద్దడి ఇబ్బందులకు గురవుతారు. దానికి ప్రభుత్వం అధికారులు కారణమని హెచ్చరించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ రూరల్ వాటర్ స్కీమ్ వర్కర్స్ గత 14 నెలలుగా వేతనాలు లేవు. ఇన్ని నెలలుగా వేతనాలు లేకపోతే అసలు వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అని చెప్పేసి అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏ నెల నాగా లేకుండా ఏ నెల కానీ వెంటనే వేతనాలు వస్తున్నాయి. కానీ ఇందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్కు మాత్రం 14 నెలల నుంచి వేతనాలు లేకపోతే పట్టించుకున్న పరిస్థితి లేదు. కాంట్రాక్టుల మీద అధికారులు మీద కాంట్రాక్టులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని మాది బాధ్యత కాదు అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల క్రితం ఒకసారి ఆందోళన చేయడం జరిగింది. అలాగే నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి గారికి అలాగే సంబంధిత అధికారులకి పోస్ట్ కార్డు క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. అందరూ దృష్టిలో పెట్టినప్పటికీ కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంట్రాక్టులు కానీ ఎవరు కూడా ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. కాబట్టి తక్షణం ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే సమ్మెలోకి వెళ్ళడానికి కూడా వర్కర్లు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రూరల్ వాటర్ స్కీమ్లో పనిచేసే వర్కర్లు కానీ సమ్మెలోకి వెళ్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా మంచినీటికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా తక్షణం వేతనాలు అందజేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీతాలు అమలు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు 14 నెలల నుంచి పెండింగ్ 8 నుంచి 14 లోపు పెండింగ్ వేతనాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి 5-6 సార్లు ఇచ్చాం. మేడం మన ఎస్సీ మేడం గారికి 5-6 సార్లు లెటర్లు ఇచ్చాం. సెక్రటరీకి వెళ్ళి 5-6 సార్లు లెటర్లు ఇచ్చాం. అయినా కూడా ఇప్పుడు దాకా స్పందించలేదు. దాని గురించి ఏంటంటే మేము ఈ కరోనా టైంలో కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలా ఇబ్బందులు పడతా ఉద్యోగాలు అలాగే ఇబ్బందులు పడతానే ఉద్యోగం చేస్తున్నారు. అయినా ఇది మాకు జీతాలు అడుగుతుంటే కాంట్రాక్టర్లు ఏంటి అని అడుగుతుంటే మాకు జీతాలు బిల్లు అవ్వలేదు, మేము ఏం చేయము అవి అలాగే చెప్పుకుంటున్నారు. అదిగో ఇవ్వాలి ఇచ్చేస్తాను రేపు ఇచ్చేస్తాను అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు. 8 వేలు 9 వేలు అలాగే ఇస్తున్నారు. కానీ మాకు ఇప్పుడు దాకా జీతాలు పెండింగ్ ఇచ్చే జీతాలు కూడా మాకు అయ్యే అరకొరకు ఇస్తున్నా కూడా జీతాలు మాకు నెల 5వ తారీఖు ఇమ్మని 2-3 సార్లు మీటింగ్ వేస్తాం. అదే మీటింగ్లో కూడా ఎస్సీ మేడం గారు చెప్తే కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కానీ అదే విధంగా ఇప్పుడు దాకా కూడా పెండింగ్ జీతాలు ఇవ్వట్లేదు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్నా